ఇరిగేషన్ ఏజెన్సీని మురళి తొలగించాలి. నిజాలు చెప్తారు కదా, నిజాలు చెప్పిన రోజు మీ పప్పులు ఉడకాయి కదా. పప్పులు ఉడకపోయేసరికి ఏమనిపిస్తుంది, ఇక గెలవని ఆయన ప్రజలను ఉడగొడితే ఆయనకి ఇంకా సిగ్గు రాలే. మురళీధరను తొలగిస్తేనే నిజాలు బయటకు వస్తాయి. ఈయనను ప్రజలు ఉడగొట్టినా కూడా సిగ్గు వస్తలేదు, ఆయనకి ఏం మాట్లాడడం కూడా తెలుపుతలేదు. ఏమన్నా మాట్లాడితే కాళేశ్వరం మీద కామెంట్ చేయాలి. కాంట్రాక్టర్ ఎవరైనా రూపాయి బిల్లు ఇచ్చడేమని ఆశ వీళ్ళకి. కొట్టారినే ముంచేసింది, కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోలే, అధిష్టానాన్ని కలవనీయాలి. నేను అదే చెప్తున్నా కదా, ఎమ్మెల్యేలు మానవాతీతులుగా మారిపోయారు, మానవాతీతులుగా మారిపోయారు. కార్యకర్తలకు షేకాండించడమే వరం ఇచ్చినట్టు ఫీల్ అయ్యారు. వాళ్ళ కష్టాలు ఏడినారు, తల్లి వాళ్ళ ఆకలితో బాధపడుతురు, కష్టపడుతురు, కన్నీళ్లు పెట్టుకుంటారు. ఓ ఉద్యమకారుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేయండి సార్ అని కాళ్ళ మొక్కిన ఎవరు పట్టించుకోలే. ఇలా ఉద్యమకారుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తే ఉద్యమకారులకు ఏదైనా సమస్య వస్తే ఆ శాఖ కాడికి పోదురు, ఆ శాఖ చైర్మన్ పోయి వాళ్ళని కాపాడుకును. ఉద్యమం చేసినటువంటి బిడ్డలు ఉద్యమం చేయని ఉల్ఫాగాల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నిలబడి హాస్పిటల్ ఎల్ఓసి కోసం అడగాలి.